అరే గొట్టం గొట్టం. ఏంటన్నా? ఓహో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడేం చేస్తున్నావు నాన్నా? ఇంజిన్ కనపడటం లేదన్నా. ఇంజిన్ కనపడటం లేదా? నీకు తెలిసిపోయిందా? ఇక్కడ చూసావా? లేదన్నా. ఇక్కడ చూసావా? లేదన్నా. ఇక్కడ చూసావా? లేదన్నా. ఏంటి గొడవలు? 1987 ఫిబ్రవరి. అవి ఎప్పుడు ఉండే గొడవలేగా. ముందు ఇది తీసుకోండి. థాంక్స్ అమ్మా. అవును, విజయ్ ఇక్కడ అన్నట్టు మన ఊరికి ఒక ఎస్ఐ వచ్చాడన్నా, రాక్షసుడు అనుకో. ఆడు లంచాలు తప్ప అన్నం తినేట్టుగా లేడనుకో, సంపుతున్నాడన్నా. పక్కోళ్ళు ప్రాణాలు తీస్తావిందయ్యా అని క్వశ్చన్ వేసామనుకో, లాఠీ ఎత్తి బాధ చేస్తున్నాడు. ఆడి లాఠీ దెబ్బ చూడడం లేబరోడే లేడనుకో మన ఏరియాలో. నిన్ను కొట్టడా? నన్నా? ఆడు నాకు ఆడుకొచ్చి లాఠీ ఎత్తేదాకా నేను ఊరుకుంటాను. ఏటే ఆడి చేతిలో డబ్బులు పెట్టేసి దండం పెట్టేసి ఊరు వదిలి పారిపోనా? అవును, ఎస్ఐ మీ బండ్లన్నీ ఏదో రాజకీయ సభలకు పంపిస్తున్నాడంట కదా. ఎప్పుడు? రేపే బందర్లో మీటింగ్. మీ బండి అంటాం లేదన్నా? మల్లారిని అడిగే దమ్మె వాడుకుందరా? పొలిటికల్ మీటింగ్లకే కాదు, దేనికైనా సరే ఓసీగా మల్లారి తోలే అలవాటు మనకు లేదు. ఎస్ఐలు సిఐలే కాదు, వాళ్ళ తాతలు దిగొచ్చిన విజయ్ అన్న చెప్పినా సరే చివరికి వాళ్ళు వచ్చిన కాళ్ళు పట్టుకున్నా నేను చచ్చిన ఒప్పుకున్నంతే. బొక్కలో తోసి మక్కెలు ఎరగొడతాను, అప్పుడు కూడా ఒప్పుకోవా? ఏంట్రా అలా భయపడిపోతావేంటి? మనల్ని బొక్కలు తోసేదేవుడ్రా. నేనేరా. అది కాదండి. మొయ్యరా బండిదే, కుర్రోళ్ళని బందరు తీసుకెళ్ళాలి. బండిదే. మా అన్న ఒప్పుకోడండి, అయినా రాజకీయ మీటింగ్లకి మీకు సంబంధం ఏంటండి? సంబంధమా? ఈ చేతికి నీకు ఉన్న సంబంధం రా. అమ్మా, బండి తీయమంటే ఎదురు చెప్తావేంట? నాకు ఎదురు చెప్పేంత మునగాడివిరా? ఏమిటండి ఏమిటండి దౌర్జన్యం? తప్పగా బండి తుడుచుకునే నీకు కూడా ఇంత పొగర్రా? బండి తీయవట్రా. చూడు, సాయంకాలం 4 గంటలకల్లా బండితో సహా మీ అన్న స్టేషన్ లో ఉండాలి, లేకపోతే మీరు ఈ ఊళ్ళోనే ఉండరు. నమస్కారం అన్న. ఎరా బాగున్నావా? ఎప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చా. ఉంటాను. మంచిదన్నా. ఏం పెద్దమ్మా, బాగున్నావా? బాగున్నాను రాయ్యా. ఎప్పుడు వచ్చావురా విజయ్ బాబు ఊర్లోకి? ఇప్పుడేనే. ఊళ్ళో వాళ్ళంతా బాగున్నారా? నువ్వు ఈ ఊళ్ళో ఉన్నంత కాలం న్యాయం ధర్మం అట్టట బతికే ఉంటాయి, ఇక మాకేం లోటు? నువ్వు డ్యూటీ దిగేవంటేనే మాకు పండగ. అవును గాని పప్పన్న ఎప్పుడు పెడతా? పదవే ఇంటికి ఇప్పుడే పెడతాను. అది కాదురా, అమ్మొద్దు, పెళ్ళప్పుడు చేసుకుంటావా? వెళ్ళ, అది మనకు వర్కౌట్ కాదు. ఇదిగో ఇది ఉంచుకో. ఆరోగ్యం జాగ్రత్త, వస్తాను. ఏమైందమ్మా వాడికి? ఎవడో ఎస్ఐ వచ్చి వీణ్ణి కూడా బాధాడా? అవునరా పాపం. కొడుకోరు చేసావా? చేసాలే. అయినా ఆ ఎస్ఐకి అంత పొగరేంట్రా, ఏదో మీటింగ్ ఉంది లారీ కావాలని అడిగాడు, వీడు కుదరదు అన్నాడు, అంతే. నా కళ్ళ ముందే చితక బాధేశాడు, దెబ్బలు బాగా తగిలాయి పాపం. నాకే బాధగా ఉందిరా. పోలీసుడు కదా, చాపుల్స్ పెట్టావా? పెట్టాలేరా. అయినా మంచి చెడు లేని ఇటువంటి వాళ్లకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో. సరే, స్నానం చేసి వస్తాను, భోజనం వడ్డించు. చూసావమ్మా, ఎస్ఐ వచ్చి నన్ను ఖైమా కింద కొట్టినా సరే పట్టించుకోకుండా అన్నయ్య చాపుల్స్ కోడి కుర్మా అంటూ అలా రివర్స్ కేరేసినాడు, వెళ్ళిపోతున్నాడు. ఎందుకమ్మా అగలేపు? చూడమ్మా ఎలా కొట్టాడు, అయినా పట్టించుకోకుండా వెళ్తున్నాడు అన్నయ్య. అబ్బా నోరు మీరా, అన్నయ్యకి నేను చెబుతాలే, నువ్వు స్నానం చేసిరా, అన్నం వడ్డిస్తాను. స్నానమా? ఎస్ఐ తిక్క తిక్కగా కొట్టినా సరే నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా నేను స్నానం చేయనమ్మా. నేను చేయను. ఓహో, నువ్వేనా విజయ్ అంటే? వెంకయ్య, మీ పెద్దమ్మాయి ప్రసవించిందట, తల్లి బిడ్డ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు బాబు. ఆ రోజు మీరు దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారు.
అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అది సరే, పొలిటికల్ మీటింగ్ కి లారీ పంపించమంటే మీ క్లెయిమ్ ఏంటి? నెక్కిపోతున్నాడు. అది కాదు సార్, సాయంత్రం బండి హైదరాబాద్ వెళ్ళాలి. అయినా ఈ మీటింగ్ లవి మాకు వర్కౌట్ కావు. వస్తాను వస్తాను. కానీ ఆ క్లీనర్ ని కొట్టడం బాలేదు సార్. పాపం అసలే వాడు అమాయకుడు, అది ఒక తల్లి ముందు కొట్టడం మరీ బాలేదు. ఓహో, తల్లి ముందు బిడ్డను కొట్టడం తప్ప, నాకు తెలియదే. ఐఎమ్ సారీ. ఇక్కడ మీ తల్లి లేదు, వీళ్ళలో ఎవరు నీ తండ్రి కాదు. Am I right? ఇది కరెక్ట్ అనుకుంటాను. వస్తా. ఏంట్రా, నాతో ఏదైనా పని ఉంటే స్టేషన్ లో గలవు. ఇది ఇల్లు. వా సార్. మీ మిస్సెస్ గారు ఉన్నారా? నా మిస్సెస్ తో నీకు పని ఏంట్రా? పరా. ఎవరండి? ఏమండి, ఒక్క నిమిషం అక్కడే ఉండండి. నా మాట విను బాబు. వదు, కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకున్నావరా? నీ భార్యను బయటికి పిలిచి ఆమె ముందే నేను ఎందుకు కొట్టానో తెలుసా? ఒక మనిషిని తన వాళ్ళ ముందు కొడితే వాళ్ళెంత బాధపడతారో నీకు తెలియజేయడానికి. లేవరా. నీకు యూనిఫామ్ ఇచ్చింది మాకు రక్షణ కల్పించడానికి, అంతేకాని ఒళ్ళు బలిసిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు. ఇక ముందైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచే. వద్దు సార్, మీరు ఊరికి కొత్త, విజయబాబు గురించి మీకు తెలియదు అనుకుంటాను. లారీ డ్రైవర్స్ లోను ఈ కాలనీలోను అతడికి మంచి పేరుంది. ఇప్పుడు జరిగింది ఇంతటితో మర్చిపోండి, లేకపోతే మీకే నష్టం. చిత్ర చిత్ర చిత్ర. ఏంటి, ఏం కావాలా? చిత్ర కావాలి. ఎందుకు? నేనిస్తే ఎక్కదా? నువ్విస్తే ఎక్కుద్ది, చిత్రిస్తే 100 గ్రాములతో ఎక్కుద్ది, నువ్విస్తే పీపా వేసిన ఎక్కదు. పోనీ, ఓ 50 మిల్లీ ఇస్తాను, తాగుతావా? దా. ఏంటి, ఇవాళ 50 గ్రాములు కాదు, 100 కాదు, 200 సరే తాగి తీరాల్సిందే. ఎందుకో తెలుసా అన్నయ్య, ఇవాళ సక్సెస్, గ్రాండ్ గాలా ఫంక్షన్. అన్నా అన్నా అన్నా, లేన్నా. సాయంత్రం కదరా లోడు. లోడు విషయం కాదన్నా, నువ్వు ఇప్పుడు అర్జెంటుగా లేచి స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకుని సూపర్ స్టార్ మాదిరిగా ఉండాలి. గ్లామర్ మెయింటైన్ చేయాలనా? రెడీ, లే, లేనా అన్నా, లేనా. ఏంట్రా నీ వాగుడు? అది కదన్నా, మన ఏ మావలేడు, వాళ్ళ అమ్మాయిని నీకే ఇస్తారని ఒంటికాల మీద నిలబడ్డాడు. ఇవాళ నీ పెళ్లి చూపులు. పెళ్ళా? ఆ నాకా? రే, నాకు పెళ్లి చూపులు ఏమిటి అమ్మా? వీడు పొద్దున్నే మొదలు పెట్టేశాడా? అది కాదురా, నేనే నీ పెళ్ళి. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పా నా పెళ్లి విషయం ఎంతదని? రే రే, వెళ్ళి వేరే మామతో వాళ్ళ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోమని చెప్పు. అది కాదన్నా, వెళ్ళరా.
ఇలా ఒంటరిగా ఎంతకాలం ఉంటావురా? నే బతికున్నంత కాలం. మాది కాదయ్యా. సార్ సార్ ఇది మీదే సార్. మాది కాదయ్యా బాబు, చెప్తే వినమేంటి? ఇది మీదే సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. మాది కాదయ్యా, చెప్తే వినండి. మీదే బాబు, తీసుకోండి సార్, సార్ సార్ తీసుకోండి సార్. మాది కాదయ్యా, చంపేస్తున్నావు. ఏంట్రా గొడవ? విజయ్ కుమార్ అంటే మీరేనా సార్? అవును సార్. డ్రైవర్స్ కాల్ అంటే ఇదేనా సార్? అవును. డోర్ నెంబర్ 75/85 అంటే ఇదే కదా సార్? అవునయ్యా, అవును సార్. అయితే ఉత్తరం మీదే. ఉత్తరం మాది కాదయ్యా బాబు. విజయ్, నేను స్వప్నని. నన్ను మనసారా ప్రేమించిన నువ్వు ద్వేషించవని నమ్మకంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. మన ప్రేమకు గుర్తుగా ఆ దేవుడిచ్చిన కానుక విద్య. అవును, ఇంతవరకు నీ ప్రేమను పంచుకోలేకపోయినా నీ రక్తం పంచుకు పుట్టిన మన పాప మద్రాసు కుక్షపూర్ కాన్వెంట్లో చదువుతోంది. అమ్మా! ఏంటా? స్వప్న లెటర్ రాసిందమ్మా. నాకు పాప, నాకు పాప ఉందట, మెడ్రాస్లో చదువుతుందమ్మా. నన్ను వెళ్ళి, నన్ను మెడ్రాస్ వెళ్ళి పాపను తీసుకురామ్మంది. రే, ఏమైంది? విజయ్, మొట్టమొదటిసారిగా పాపం చూడటానికి వెళ్తున్నావు కదా, ఒట్టి చేతులతో వెళ్లకుండా ఏదైనా తీసుకెళ్లరా. నా ప్లాన్ అంతా నాశనం చేశావు కదా. కంపెనీలోనే పనిచేస్తున్నాను. మీ డ్రైవర్ రాజయ్య కొంట్లో వాలేకపోతే నీ కార్ తీసుకొచ్చాను. ప్లీజ్. మీ పేరేమిటి? విజయ్ కుమార్. విజయ్ కుమార్? రెండు పేర్లు ఎందుకు? ఒకటి సరిపోదా? నేను విజయ్ అనే పిలుస్తాను. అవును, మా కంపెనీలో లేబర్ యూనియన్కి లీడర్ వినువే కదూ? అవును. మా డాడీ ఒకసారి చెప్పారు, ఈ యూనియన్ అంటేనే నాకు అసహ్యం. స్ట్రైక్ పేరుతో బస్సులు పగలు కొట్టడం, తగలబెట్టడం, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం, ఎప్పుడు చూసినా అదే పని. ఇంకా రెండున్నాయి, అవి వదిలేశారే. ఏమిటవి? మర్డర్లు, రేపులు. రేప్? అది కూడా చేస్తారా? అవును, కొంతమంది పొగరు దించాలంటే రేపే కరెక్ట్. ఏమైంది? ఉండండి చూస్తా.
ఇంకేమిటి? ఫ్యాన్ బెల్ట్ కట్ అయింది, ఓ పని చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, టౌన్ కెళ్ళి ఫ్యాన్ బెల్ట్ తీసుకొస్తాను. వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. అది కూడా చేస్తారా? కొంతమంది పొగర దించాలంటే రేపే కరెక్ట్. బయటికి వెళ్ళా, వర్షం వస్తుంది కదా. గెట్ అవుట్. కార్ బ్రేక్ డౌన్ అయింది. ఎంత వర్షమో తెలుసా? రాత్రంతా కార్ లోనే ఉండిపోయాను. ఇతరైతే నన్ను కార్ లోంచి తన వర్షంలో తడుస్తూ బయట ఉండిపోయాడు. నువ్వు రాలేదని ఎంత టెన్షనో తెలుసా? శరత్ అయితే చూసి చూసి రిపోర్ట్ చేయడానికి ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అన్నీ ఎప్పుడు ఇంతే, చిన్న విషయానికి కూడా టెన్షన్. ఏ, ఇంత లోపల పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? ఎరా, ఆ రాజయ్య గారి ఒళ్ళు బలిసి ఒంట్లో బాగోలేదన్నాడు. అమ్మాయి గారిని తీసుకురమ్మని నిన్ను పంపితే జాగ్రత్తగా తీసుకురావడం తెలీదా? స్టూపి. అది కాదన్నయ్య, జరిగింది ఏమిటో తెలుసుకోకుండా అతని మీద ఆవేశపడతావు ఏమిటి? యు షట్ అప్ అండ్ గెట్ ఇన్సైడ్. రాస్కల్, నిన్ను తిట్టవలసింది నన్ను కాదు మీ కార్ ని. దీన్ని తిట్టుకోండి. ఇంకా కోపం ఉంటే పెట్రోల్ పోసి తగల పెట్టుకో. ఏంట్రా పెద్ద కింగ్లా మాట్లాడుతున్నావు? నేనొక్క దెబ్బ కొట్టానంటే నీ పరువు ప్రతిష్ట సముద్రంలో నువ్వు హాస్పిటల్లో పర్మనెంట్ గా ఉండిపోవాల్సి ఉంటుంది. నీ కాళ్ళు చేతులు లేపడం నాతో పెట్టుకోక వర్కౌట్ అవదా? చిచ్చి, నీకు నీకు అసలు మేనేజ్ లేదన్నయ్యా. అతను నా కోసం. యు షట్ అప్. అలాంటి లేబర్ వెధవుల గురించి నా దగ్గర పొగడకు. ఆత్మహత్య చేసుకోవడం తప్పని తెలీదా? తెలుసురా, కానీ తప్పలేదు. పనిచేస్తూ చేయిరిగిపోతే పాతికేలు ఇస్తావని విజయన్న ముందు ఒప్పుకున్నారు. కానీ తీరా అయ్యాలి వెళ్ళేసరికి 1000 రూపాయలు చేతిలో పెట్టి పొమ్మన్నారు. చేతి కందిరాని ఇద్దరు కొడుకులు, పెళ్లికి ఎదిగిన 3 కూతుళ్ళు, రోగిష్టి తల్లి, ఇంత సంసారాన్ని ఎట్టా బతికించరా? అందుకేరా చావాలనుకున్నాను. మన విజయన్ ఉండగా నీకేం కర్మ పట్టిందిరా? విజయన్న గురించి నీకు తెలుసు, మన కోసం ప్రాణాలైనా ఇస్తాడు. అట్లాంటిది 5000 ఇప్పించలేడా? ఇప్పటికే విజయన్న ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా సాయం చేశాడు. మళ్ళీ సాయం అడిగితే బాగోదని చచ్చిపోవాలనుకున్నావా? గొప్పోడికి సాయపడ్డానికి శతకోటి దేవుళ్ళున్నారు, కానీ పేదోడికి అండగా ఉండేది పేదోడు మాత్రమేరా? వాడు డబ్బిస్తాడు, ఇచ్చి తీరాలి. నేనున్నాను, 25000 ఒక పైసా తగ్గినా ఒప్పుకోను. ఒప్పుకోరా? వాడికి చెయ్య కదా పెరిగింది. ప్రాణం పోయింటే 5000 ఇచ్చినా ఓకే, ఇచ్చిందంతా సర్దుకోమను. సార్, చెయ్యి విరిగింది మీకు కాదు కనుక చాలా తేలిగ్గా చెప్పారు. అవిటితనంతో గంపెడు సంసారాన్ని మోయాలంటే ఎంత కష్టమో మీకు తెలియదు కాదు. దెబ్బతిన్న వర్కర్ గురించి ఒక ఓనర్గా ఆలోచించాల్సిన బాధ్యత మీకుంది, మర్చిపోకండి సార్. 3000 మంది వర్కర్స్ పనిచేసే ఇంత పెద్ద ఫ్యాక్టరీలో
ఆఫ్టర్ ఆల్ ఒకటికి దెబ్బ తగిలిందని వాడి గురించి ఆలోచించే టైం లేదు మాకు. చూడు, ఇచ్చింది తీసుకుని పని చేసుకోమను. ఒంటి చేత్తో ఎలా పనిచేయగలరు సార్? మీరు చేసే పని ఒక చేయి చాలు. ఏంటి అలా చూస్తావు? స్ట్రైక్ చేస్తావా? వర్క్ సెవెన్ ఇంకా రాలేదు సార్. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి మేము ఎందులో సిద్ధంగా ఉన్నాం. నమస్తే సార్. జస్ట్ మినిట్ సార్, నేను వెళ్ళి చూసి వస్తాను. అలాగే. ఓసారి లోపలండి సార్. ఏమైంది? అందరూ పనిచేస్తున్నారు. పనిచేస్తున్నారా? తీసుకెళ్ళు వెళ్ళు. ఇన్స్పెక్టర్, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఏ కారణం మీద? గొడవ చేస్తే అరెస్ట్ చేయొచ్చు, కానీ అందరూ పనిచేస్తున్నారే. ఇది పని. ఒక చేత్తో పనిచేస్తుంటే ఒక రోజు పని ఒక వారం పడుతుంది. యు నో వాట్స్ ద లాస్? అది ఆలోచించాల్సింది నేను కాదు, మీరు మీ నాన్నగారు. డాడీ, వాట్ ఈస్ దిస్? వెయిట్ వెయిట్ విజయ్, వన్ మినిట్. సార్, ఏమిటి ఇదంతా? ఇదా సార్? మీ అబ్బాయి గారు చెప్పారు సార్, ఒక చేత్తో పనిచేస్తే చాలు అని. రే, తొందరగా తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. కానీ చాలా కష్టంగా ఉంది సార్, ఉన్నా కూడా ఆయన చెప్పారు కదా, అందుకే అడ్జస్ట్ అవుతున్నాం. రే, తీసుకెళ్ళండి. చూడు, నువ్వు ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ సార్. వస్తా. డాడీ, 5,000 ఖర్చు చేయాల్సిన చోట 25,000 ఖర్చు పెట్టించింది నువ్వు. వాడి విషయం నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నీలాంటి వాడి విషయంలో గోటితో పోయేదానికి కూడా గొడ్డలను ఉపయోగిస్తాం, అదే మా పాలసీ. వీళ్ళు మిమ్మల్ని ఇప్పుడు నరికి పారేస్తారు. పొద్దున్నే పేపర్లో ఒళ్ళు తెలియకుండా తాగిన వర్కర్స్ మధ్య దొమ్మి, లేబర్ యూనియన్ లీడర్ విజయ్ మరణం అని వస్తుంది. నీ ప్రాబ్లం వదిలిపోతుంది. ఎలా ఉంది నా ప్లాన్? నా మీద కక్ష ఉంటే నన్నేమైనా చేయి, కానీ వీళ్ళని. రాయ్, ఏంట్రా పెద్ద మహాత్ములా మాట్లాడుతున్నావు? రాయ్, కానిస్టేబుల్స్ అందరినీ తీసుకెళ్ళి చేపించండి. కమాన్ మా రాస్కల్స్. వర్కర్స్ కాంపెన్సేషన్ అడిగితే పెద్ద మనుషులా డబ్బిచ్చి ఇప్పుడు ఇలా చేస్తావా? నీకు బుద్ధుందా? నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి లోపలేగలను. మీ ఫాదర్ మొహం చూసి వదిలేస్తున్నాను. సమయానికి మీ సిస్టర్ ఫోన్ చేయకపోతే ఎంత దారుణం జరుగుండేది. మీరు వెళ్ళండి. పోలీసులను తీసుకొచ్చి వాడిని సేవ్ చేసి నన్ను ఫోన్ చేస్తావా? ఫోలో రాస్కలో. ఆ సమయానికి నేను రాకపోతే ఏమయ్యేదో తెలుసా? ఏమయ్యేది?
ఆ విజయ్ గారు చచ్చేవాడు హ్యాపీగా ఉండేది. కాదు, నువ్వు చచ్చుండేవాడివి. విజయ్ లేబర్ యూనియన్ లీడర్, అతనికి ఏమైనా జరిగితే వర్కర్స్ అందరూ నీ అంతా చూసేవాళ్ళు. షట్ అప్, వాడిని వెనకేసుకొస్తున్నావు. ఆ రోజు వర్షంలో నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చాడని వాడిని హీరోలా ఫీల్ అవుతున్నావా? ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఎంత మర్యాదగా థ్యాంక్స్ చెప్పాడు. నిజంగా అతని హీరోనే కదా. ఆ లేబర్ వేధ గురించి నీకు తెలియదు. మొదట్లో మంచిగా ఉంటాడు, తర్వాత చనువు పెంచుకుంటాడు, ఆ తర్వాత ఐ లవ్ యూ అంటాడు. ఏదో ఒక రోజు నలుగురిలో నిలతీసి పెళ్లి చేసుకోమంటాడు. రాస్కల్స్ డబ్బు కోసం గడిదినే మనుషులే వాళ్ళు. ఇంకోసారి లుక్ హియర్, ఇంకోసారి ఆ విజయ్ గారి విషయంలో కల్పించుకున్నావో నిన్నేం చేస్తానో నాకే తెలియదు. మంచిగా ఉంటాడు, చనువు పెంచుకుంటాడు, ఐ లవ్ యూ అంటాడు. ఏం చేస్తున్నారు అక్కడ? ఆ క్రేడిట్ తీసుకురా. అలాగే రెడీ, త్వరగా వెళ్ళు. నేను రెడీ. అన్నా నువ్వు లాగించు, నేను చూసుకుంటాగా. కాసేపు కూడా నిద్రపోనవు, ఏంట్రా నీ గొడవ? రే రారా, ఇంకా ముందుకు రారా, రారా, అక్కడే ఆపు. వాయిస్ బేస్ గా ఉంది. వర్ష రోజు ఎఫెక్ట్ అయిన జలుబు ఇంకా తగ్గలేదా? నా వైపు చూడొద్దు, వాళ్ళందరూ చూస్తారు. నేను చెప్పేది మాత్రమే విను, నీ గురించి మొత్తం తెలిసిపోయింది. అబ్బా నా వైపు చూడొద్దు, నువ్వు ముందు మంచిగానే ఉంటావు, ఆ తర్వాత చనువు పెంచుకుంటావు, ఆ తర్వాత అబ్బా నా వైపు చూడొద్దని చెప్పానా లేదా, ఆ తర్వాత ఐ లవ్ యూ అంటావు, ఆ తర్వాత పెళ్ళి అంటావు. కానీ మాలాంటి గొప్పవాళ్ళు మీలాంటి పేదవాళ్లతో చచ్చినా పెళ్లి కొప్పుకోరు, జాగ్రత్త. ఇలా అన్నది నేను కాదు, మా అన్నయ్య. కానీ నాకు తెలుసు నువ్వు ఒట్టి చద్దన్న టైప్ అని, ఐ లవ్ యు అనవని. అందుకే నేనే అంటున్నాను, ఐ లవ్ యు. అన్నా ఓకేనా? ఏమిటి ఓకేనా? చెప్పన్నా ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. గ్లైకోడిన్ వాడి అమృతాజిలో ఆవిరి పట్టించుకో, చలుపుకి మంచిది. ఒరేయ్, నువ్వు రాను రాను వట్టి దద్దమ్మ అయిపోతున్నావురా. నేనప్పుడే చెప్పానా వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, ఆవిరి పట్టుకోవాలని. విన్నావా? తడిసి వారం రోజులైంది ఇప్పటికి. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇది నీ సొంత తెలివా లేకపోతే ఎవరైనా చెప్పడమా? అబే నాకెవరు చెప్తారు, సొంత ఐడియానే. ఒరే, నీకు సేవలు చేయాల్సింది నేను కాదురా, నీ పెళ్ళం. నాకింకా పెళ్లి కాలేదుగా. నీకింకా పెళ్లి కాలేదన్న విషయం నీకు గుర్తుందన్నమాట, ఎక్కడ మర్చిపోయావో అనుకున్నాను. లే, ఒక నెల రోజులు నీకు అవకాశం ఇస్తున్నాను, ఆ లోపు నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి అమ్మా ఇది నా పెళ్ళా అని చెప్పాలి. లేకపోతే? లేకపోతే నీ దారిని నిన్ను వదిలేసి కృష్ణ రామ అనుకుంటూ నా దారిని నేను ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళిపోతాను. అమ్మా అమ్మా, అంత పంచేకే. రెండు రోజులకోసారి నీ చేతితో పెట్టిన చేపల పులుసు తినకపోతే నాకు వర్కౌట్ కాదమ్మా. వేదవ, చేపల పులుసు మీద ఉన్న మక్కువ నీకు పెళ్ళా మీద ఉండదు కదరా. ఇలాగే చేపల పులుసు కప్పల పులుసు అంటూ ఉండు, రేపు నిన్ను ఎవత్తి పెళ్లి చేసుకోదు. అమ్మా నా పరువు తీకమ్మా, నా కోపం వచ్చిందంటే ఒక అమ్మాయి నన్ను ఐ లవ్ యూ అన్నదన్న నిజాన్ని నీకు చెప్పేస్తా. ఐ లవ్ యునా అంటే? నాన్నగారు నీకు అలాంటిదేం చెప్పలేదమ్మా. లేదురా, నువ్వే చెప్పు. ఐ లవ్ యు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నేను కాదురా, నువ్వే చెప్పు. ఐ లవ్ యు అంటే చెప్పను. చెప్పలేకనా లేక నీకు ధైర్యం లేకనా? ధైర్యం ఎందుకు లేదు, అమ్మాయి ప్రేమిస్తున్నానంటోంది, కానీ నా పరిస్థితే బాగాలేదు. నీకేమిట్రా, కష్టపడి పనిచేస్తావు, నీ సుఖాన్ని కూడా మర్చిపోయి 10 మంది కష్టం గురించి ఆలోచిస్తావు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడపిల్ల అయినా పెట్టి పుట్టుండాలరా? లక్షలకు లక్షల ఎనపెట్లో గుడ్లు పెట్టే ధనవంతుల పిల్ల మాతను, నేనేమో పేదవాణ్ణి, ఏం చెప్పమంటావు? ఎవర్రా ఆ పిల్ల? స్వప్నా, నమస్తే. షిప్పింగ్ కంపెనీ ధర్మరాజు గారు, మా డాడీ. నేను విజయ్. వద్దమ్మా, భూమికి ఆకాశానికి పొత్తు కుదరదు. డబ్బున్న వాళ్లతో సంబంధం, నిప్పుతో చెలగాటు, ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదండి? ఎంత నిప్పైనా నీళ్లు పోస్తే ఆరిపోతుంది. ప్రేమ సముద్రం అంత గొప్పది, ఏ శక్తి దాని ముందు నిలవలేదు.
డబ్బు కట్టలే మా ఇద్దరి మధ్య అడ్డుగోడలైతే ఆ డబ్బుని ఈ క్షణంలో వదిలేస్తాను. మా పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది, దట్స్ ఆల్. వస్తానతయ్య. పెద్ద హీరోలు అమ్ముతా అన్ని చెప్తానను, ఉట్టి దత్తోజరం. నువ్వు లవ్ చేయడానికి నా చెల్లెలే దొరికిందరా రాస్కల్. సరే చెప్తున్నాను పద. సాటి మనిషి ప్రాణాలు తీసే తత్వం రాక్షసులది, జంతువులది తప్ప మనుషులది కాదు. అది మార్చుకోవడానికి ప్రయత్నించావు. నార్మై, వీటన్నిటికీ అసలు కారణం నువ్వు. నిన్ను కాళ్ళు విరగొట్టి ఇంట్లో కూర్చోబెడితే గాని ఈ ఇంటి పరువు నిలబడదు. ఈ ఇంటి పరువు తీసింది నేను కాదు, నువ్వు. ఏంటే ఏంటే వాగుతున్నావు? మన ఎంగిలి మిత్రులు తిని బతికి ఆ విజయ గారితో నీ రామాయణం ఏంటే? రామాయణం కాదు, ప్రేమాయణం. ఎస్, నువ్వే నిరదీశ అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను విజయ్ని ప్రేమిస్తున్నాను, అతనే పెళ్లి చేసుకుంటాను. మన గౌరవం అంతస్తు ప్రతిష్ట అన్ని వదిలేసి ఆఫ్టర్ ఆల్ ఒక లేబర్ వాసిని పెళ్లి చేసుకుంటావా? నువ్వే వడరా దాన్ని కొట్టడానికి. ఈ ఇంట్లో నీకున్న హక్కు దానికి ఉంది. మన స్టేటస్ గురించి నీకే కాదు, దానికి తెలుసు. తెలిసేనా నయా పైసా విలువ చేయన విజయ గారిని? షట్ అప్. ఈ నిమిషంలో నిన్ను గెట్ అవుట్ అంటే నీ విలువ కూడా ఆ పైసానే. మరుక్షణం ఆ విజయ్కి వెల్కమ్ చెప్తే వాడు కోటీశ్వరుడైపోతాడు. నీ హద్దుల్లో నువ్వుండు. అవుట్, అవుట్. ఇట్స్ ఆల్ రైట్ డియా, వెళ్ళు. ఓకే. రోడ్డు పక్క మనుషుల గురించి ఆలోచించిన మళ్ళాంటి వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చునే ఆలోచించాలరా. దిగకూడదు, దిగజారకూడదు. ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్. ఆ విజయ విషయంలో మొదటి నుంచే నువ్వు ఓవర్గా పెడుతున్నావు. అది నీ తెలివి తక్కువతనం, ఆవేశం. వాటిని వదిలే. కమ్ ఆన్, టేక్ ఇట్. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సజెస్ట్ ఆ విజయ్ గారి గురించి నువ్వు మర్చి. వాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కాలో నాకు తెలుసు. I will do it. విజయ్ బాబు, అరే ఏంటనా, ఏంటిలో వచ్చావు? స్వప్నమ్మ గారు పంపించారు, సాయంత్రం అప్సరా హోటల్లో పార్టీ ఉందట, మిమ్మల్ని సూట్ చేసుకుని రమ్మని చెప్పారు. ఏం పార్టీ? నేను, నాకేం తెలియదు, స్వప్నమ్మ గారు చెప్పన్నారు. వస్తా. ఏమిట్రా? స్వప్న ఈ సూట్ పంపించింది, నన్ను వేసుకుని పార్టీకి రమ్మందట. తప్పేముంది? అది కాదమ్మా, నేను సూట్ వేసుకెళ్తే. అయ్యో, ఆశగా పంపింది, వేసుకుని ఎడ్రా. హలో మిస్టర్ శ్రీధర్, వెల్కమ్ 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 టు ది పార్టీ. థాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ హౌ ఆర్ యు సర్? ప్లీజ్ కమ్. హలో విజయ్, మై కాంప్లిమెంట్. కమ్ ఆన్, కమ్ ప్లీజ్ కమ్.
Ladies and gentlemen, let me present to you the man of the evening, Vijay. Vijay Kumar. Vijay, I like your punctuality, you know. But friends, he is not an ordinary person. Veeru mana company lo pedda important personality, you know. Veeru em pan chestaru meeru? Sharat. That's right, that's right. Truck driver. Driver, you know. Not only that, పెద్ద ఇంపార్టెంట్ కార్మిక లీడర్ కూడా. వర్కర్స్ అందరికీ దేవుడు. ఎప్పుడు కాకి డ్రెస్సే. కానీ ఈరోజు పెద్దవాళ్ళం పార్టీకి పిలిచాం కదా, అందుకే ఈరోజు మాత్రం ఇప్పుడు మాత్రం స్పెషల్ సూట్ వేసుకొచ్చారు. అవును, ఈ కోటు ఖరీదు ఎంత నీకు తెలియదు కదూ? దాని ఖరీదు 1,240 rupees. అతనికి తెలియదు, ఎందుకంటే అది నేను పంపించిన కోటు గనక. ఈ ప్యాంటు ఖరీదంతో తెలుసా? తెలియదు. నీ కాలి కింద నా కార్పెట్ ఖరీదంతో తెలుసా? అది కూడా తెలియదు. ఇతనికి ఏమీ తెలియదు పాపం. కానీ నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనే ఆశ మాత్రం ఉంది. Yes, he wants to marry my daughter. వీడికి ప్రేమ, అది మన స్వప్నతో. వీడి భాషలో ప్రేమ, మన భాషలో చీటింగ్, బ్లాక్ మెయిలింగ్, న్యూసెన్స్. చూడు, నువ్వు రోడ్డు మీద నడిచే మనిషి, రిక్షా ఎక్కాలని ఆశపడు, అంతేగాని విమానం ఎక్కాలని ప్రయత్నించు. పాతాళానికి వెళ్ళిపో. నౌ గెట్ అవుట్. మిస్టర్ విజయ్, ఇంకోసారి మా స్వప్నం ఇంకా చూసావో? డాడీ చెప్పారే, చీటింగ్, బ్లాక్ మెయిలింగ్ అండ్ న్యూసెన్స్ ఈ కేసులని పెట్టి జైలుకు పంపిస్తాం. అండ్ నౌ దిస్ ఇస్ ద వే అవుట్. ఫర్ ది స్కాచ్ బాటిల్, ఫర్ ది డబ్బున్న కుక్కలు, నా కోసం మొత్తం 10,000 ఖర్చు. ఎందుకు? అదే, మీ అమ్మాయికున్న స్పీడ్కి ఎక్కడ నాతో లేచిపోతుందో అని భయపడి నాకు వార్నింగ్ ఇవ్వడానికి ఇంత సెటప్. వర్కౌట్ కాదు, కానీ నేననుకుంటే పావలా కుంకం, పావలా పసుపు కొమ్ము, పావలా పసుపు తాడు, ముప్పావల ఖర్చు పెడితే నేను నీకు బావనవుతాను. విజయ్, నా మాట విను. ఆ డ్రెస్ పంపింది నేను కాదు, పార్టీకి రమ్మని పిలిచింది నేను కాదు. అసలు అది పార్టీయే కాదు. నిన్ను అవమానించాలని మా నాన్న అన్నయ్య కలిసి వేసిన ప్లాన్. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎవరు అభిమానించినా ఎవరు అవమానించినా నేను నీ తన్ని. నాకు లక్షలు కోట్లు లేదు. రెండు పూట్ల తిండి కోసం రోజంతా కష్టపడే నిరుపేద జాతి నాది. నాతో బతకాలంటే కష్టాలతో కాపురం చేయాలి. నీకిష్టమేనా? ఇష్టమైతే చెప్పు, ఇక్కడే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. Thank you.
హ్యాపీ బర్త్డే. కమ్ కమ్. ఏంట్రా చూస్తున్నావు, పని చేయరా, నిద్రపోతున్నావు ఏంటి? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై చైల్డ్. ఏమమ్మా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావమ్మా? కారు కూడా తీసుకెళ్లేదు. నాకు కబురు చేస్తుంటే నేను పంపుండేవాణి కదా. ఎక్కడైనా స్టక్ అయ్యావా? ఓ మై గాడ్, ఇట్స్ 7. శరత్, ఎస్ డాడ్. ఊజారి కబురు పెట్టావా? ఫంక్షన్. స్వప్న, నువ్వు పంచి ఫ్రెష్గా స్నానం చేసి కొత్త చీర కట్టుకుని కొత్త పెళ్లి కూతురులా తయారు కావాలి. ఓకే శరత్, వన్ మోర్ థింగ్. ఫంక్షన్ ఇంట్లో వద్దు, డాల్ఫిన్ హోటల్ కు ఫోన్ చేసి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయి. బట్ డాడ్, కమ్ ఆన్ బాయ్, గెట్ గోయింగ్. డాడీ, ఫంక్షన్ ఏమిటి డాడీ? అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? సురేష్, నా ఫ్రెండ్ కాంట్రాక్టర్ జగదీశ్వరరావు గారి అబ్బాయి స్టేట్స్ నుంచి వచ్చాడు. ఈ రోజు మీ ఇద్దరికి పెళ్లి చూపులు, పెళ్లి నెక్స్ట్ వీక్. డాడీ, యు ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ మై చైల్డ్. త్వరగా రెడీ కావాలి, మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయాలి. టేక్ మై కార్, మారుతి వద్దు, కంటసా తీసుకెళ్ళు. నాకు పెళ్లి వద్దు డాడీ. కమ్ ఆన్, పిచ్చుకున్నావు, వెళ్ళు. నిజంగానే చెప్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ, ఎందుకు ఇష్టం లేదు? నేను విజయ్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి. కూతురు అనుకుని కొట్టాను, ఇంకొకరు భార్య అయిపోయావని నాకు తెలియదు. ఐఎమ్ సారీ మై చైల్డ్. ముందా తాడు తెంచి పారేస్తావా లేదా? ఇది తాడు కాదు, తాళి. గుళ్ళో దేవుడు ముందు విజయ్ నా మెళ్ళో కట్టిన పవిత్రమైన మంగళసూత్రం. మర్యాదగా దాన్ని తీసి పారేసి పెళ్లి చూపులు గడిక, లేకపోతే కాల్చి పారేస్తాను. నన్ను నిలువునా చంపినా సరే ఈ తాళి నేను తీయను. నన్ను ఎదిరించి బెదిరించి ఏ పని చేయలేను. నేను మేజర్ని, నా ఇష్టం వచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. మీరు ఏం చేసినా ఏం చెప్పినా నేను చెప్పేది మాత్రం ఒకటి, విజయ్ నా భర్త. నాకెందుకో భయంగా ఉందిరా. ఎందుకమ్మా? ఎందుకంటావేంట్రా, మనకి వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, మనం వాళ్లతో సరితూగలమా? అమ్మా, నువ్వు చెప్పే ఈ తేడా ఆస్తికి అంతస్తుకే కానీ ప్రేమకు మనసుకు కాదమ్మా. స్వప్నంటే నాకిష్టం, నేనంటే స్వప్నకు ప్రాణం. కానీ నీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావని బాధపడుతున్నానమ్మా, తప్పైతే క్షమించమ్మా. నా బిడ్డ ఎప్పుడూ తప్పు చేయదని నాకు తెలుసురా, కానీ బియ్యానికైనా కయ్యానికైనా మనం వాళ్లకు తగంరా. ఇప్పటి వరకు అంతస్తులో పెరిగిన అమ్మాయి ఇప్పుడు ఈ ఇంట్లో. అమ్మా, స్వప్నంటే ఏమిటో నాకు బాగా తెలుసు. నిన్నటి వరకు ఆ ఇంట ఆడపడిచే కావచ్చు, కానీ ఈ రోజు నుంచి నీకు ముద్దుల కోడలు, నాకు భార్య. ఇక మీదట స్వప్నం మన ఇంట్లోనే ఉంటుంది. మీ ఇంటికా? అవును. ఏ హక్కుతో అడుగుతున్నావో నేను తెలుసుకోవచ్చా? స్వప్న నా భార్య, తీసుకెళ్ళడానికి వచ్చాను. ఓ, మర్చిపోయాను, సారీ, ప్లీజ్ సిట్ డౌన్. నిన్నే మీ పెళ్లి విషయం స్వప్న చెప్పింది. స్వప్న, స్వప్న. రా స్వప్న, ఇంటికి వెళ్దాం. ఇంటికా? ఇప్పుడు నేను ఇంట్లోనే కదా ఉన్నాను. అది కా స్వప్న, మనింటికి. మన ఏమిటి అనేది ఏమి డాడీ? అదేంటి స్వప్న, నిన్నే కదా మనం పెళ్లి చేసుకుంది, మర్చి. ఓ అదా, నిజమేమిటో జోక్ ఏమిటో కూడా అర్థం చేసుకోలేవా విజయ్? స్వప్న, జరిగిందంతా జోక్లా ఉందా? లేక జరిగిందంతా నిజం అనుకుంటున్నావా? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది విజయ్. షిప్పింగ్ కార్పొరేషన్ ఓనర్ ధర్మరాజు గారి కూతురు తన కంపెనీలో పనిచేసే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నావు? అయినా నీ స్టేటస్ ఏమిటి, మా స్టేటస్ ఏమిటి? ఏదో టైం పాస్ కోసం నీతో సరదాగా ఆడుకున్నాను, అంత మాత్రాన నేను నిజంగా నీ భార్యని అనుకోడు? ఇంత వయసు వచ్చినా నిజమేమిటో జోక్యేమిటో తెలియని చిన్నపిల్లల్లా మాట్లాడుతుంటే నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో నాకే అర్థం కావటం లేదు. ఈ విషయం ఎవరితోనూ చెప్పకు, నవ్వుతారు. ఓ పంచి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? స్వప్న, గెట్ అవుట్ అండ్ డోంట్ ఎవర్ కమ్ బ్యాక్ అగైన్. అమ్మా,
చెప్ప పెట్టకుండా ఫ్యాక్టరీ లాక్అవుట్ చేశారన్నా. లాక్అవుట్? అవునన్నా, మన వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. అన్నా, మా బతుకులు అన్నేం చేయొద్దన్నా, మా నోటి కాడ కూడా తీశారన్నా. అన్నా, ఎట్టాగైనా కంపెనీ తెరిపిస్తున్నా. వచ్చే నెల నా కూతురు పెళ్ళి అన్నా, కంపెనీ తెరవకపోతే మా బతుకులు ఏం కానన్నా. మా బతుకులు నాకంతా అర్థమైంది, మీరేం భయపడదు. మీకే బాధ కష్టము రానివ్వను, రాదు కూడా. కంపెనీ వెంటనే తెరుస్తారు, తెరిచి తీరతారు. ముందుగా నోటీస్ ఇవ్వకుండా ఎందుకు లాక్అవుట్ చేశారు? లాక్అవుట్ ఎందుకు ఎలా చేశారో అని అడిగే కంటే నువ్వు ఏం చేస్తే లాక్అవుట్ ఎత్తేస్తావో తెలుసుకోవటం మంచిది. నేనేం చేయాలి? నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళాలి. ఎస్, చూడు విజయ్, ఈ వ్యాపారం, ఈ డబ్బు, ఈ హోదా, అన్నిటికంటే నాకు ఈ ప్రపంచంలో ముఖ్యమైనది, ఇష్టమైనది నా కూతురు. ఆమెకు నచ్చని నువ్వు మా కంపెనీలోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉండకూడదు. అది మీకు నాకు సంబంధించిన విషయం. మనం మనం తెలుసుకోవాలి కానీ అభం శుభం తెలియని అమాయకులు ఎందుకు లాగుతారు? వాళ్లే నాకు ఆయుధం కాబట్టి. వాళ్లకు నువ్వు లీడర్వి కదా, వాళ్ల మంచి చెడ్లు చూడాల్సిన బాధ్యత నీకుంది. అవునా? ఇప్పుడు నేను కంపెనీ పర్మనెంట్గా లాక్అవుట్ చేశాననుకో, మీ వర్కర్స్ అంతా రోడ్డున పడి తిండి లేక మలమల మాడిపోతారు. అయినా నువ్వు నన్నేం చేయలేవు. వాళ్లలా కాకుండా ఉండాలంటే నిర్ణయం తీసుకోవలసింది నువ్వే. ఆలోచించుకో. అసలు ఎందుకు మూసేశారంట అన్న? ఇంటిని ఎప్పుడు ఓపెన్ చేస్తానంట అన్న? ఏందన్నా మాట్లాడే? ఏందన్నా కంపెనీ ఎప్పుడు తెరుస్తారు? అసలు కంపెనీ తెరుస్తారా లేదా అన్న? చెప్పన్నా, చెప్పన్నా, ఏందన్నా చెప్పన్నా, చెప్పన్నా, చెప్పన్నా. ఏం భయపడకండి, రేపు ఉదయాన్నే కంపెనీ ఓపెన్ చేస్తాను. కూర్చోండి. పర్వాలేదండి. లలిత, వెళ్ళి విజయం తీసుకురా. అలాగే మేడం. ఆర్ యు మిస్టర్ విజయ్ కుమార్? అవునండి. హలో, విజయ్ కుమార్ గారు ఎక్కడికి వచ్చారా? ఉన్నారు. వన్ మినిట్, మీకే ఫోన్. హలో విజయ్, నేను స్వప్నని. స్వప్న, బాగున్నావా? బాగానే ఉన్నాను. వెచ్చని చూసావా? గుడ్ మార్నింగ్ మేడం. విద్య, వీరిని మీ తాతగారు పంపించారు. నువ్వెంతో కలిసి ఊరెళ్ళాలమ్మా. ఇదిగో అమ్మా. అవునమ్మా. ఏసీలానే ఉంటుందమ్మా, రా ఎక్కు.
రామ్మా రా. చూడమ్మా, ఇక్కడ ఒక కాలు పెట్టి, రెండో కాలు ఇక్కడ పెట్టు, నేను తిప్పుతాను, నువ్వు పైకి కేచ్చు. విజయ్ కుమార్. విజయ్ కుమార్ రెండు పేర్లు ఏమిటి? ఒకటి సరిపోదా? నేను విజయ్ అనే పిలుస్తాను. నీ ఇష్టం అమ్మా, అలాగే పిలు. అవును, మీ డాడీ ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. ఎలా ఉంటారు? నువ్వు చూసావా? ఈ డబ్బున్న విధవులకి అబద్ధం కూడా అమెరికాలో ఇలా చెప్తే గానీ వర్కౌట్ కాదు. ఏం లేదు, నీ క్లాస్ లో నువ్వే ఫస్టా? అవునమ్మా, నీకే ఆటలంటే ఇష్టం? అది కాదమ్మా, ఏం పొగర్రా, స్వప్న చెప్పిందే కరెక్ట్. దిగమ్మా. ఆకలేస్తుంది కదా, టిఫిన్ చేద్దాం. అదిగో అక్కడ. అది కాదమ్మా, ఇంకా 40 మేళ్ల వరకు ఏమీ దొరకదు. అసలు ఇక్కడ చాలా బాగుంటుందమ్మా, మా అమ్మవి కదూ రా అమ్మ. థ్యాంక్ యూ దింపన. ఎందుకమ్మా? ఏం, ఇది బానే ఉంది కదా. ఏం సేవలు చేయించుకుంటుందిరా బాబు. ఇస్తానుండు. ఇదా ఓకేనా? నాకు అర్థమైందమ్మా, ఏర్పాటు చేస్తాను పద. హై బేబీ. విన్నావుగా, అందరిని చూసి నవ్వడమేనా? ముయ్ చెప్పానమ్మా. ఆడు బెజవాడ క్యాండిడేట్ విజయ్ గడు కదూ. అవునరా,
చాలా రోజుల నుంచి ఈడి కోసం ఎతుకుతున్నాను. ఏ ఈడి తోటి చిన్న అకౌంట్ సెటిల్మెంట్ ఒకటి ఉందిలే. ఎవరా? ఏయ్ నిన్నే నువ్వు తినమ్మా. అడుగుతుంటే బదులు చెప్పావేంటే? బిస్కెట్ బాగుందా అమ్మా? ఏయ్ వినపట్టాలా? వాడి వల్ల నీకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది కదమ్మా, అందుకని. నీలో ఉన్నది నా రక్తం. ఆ రక్తంలో ఒక్క బొట్టు కూడా అక్కడ చూసే అధికారం ఎవరికీ లేదు. నీకు చిన్న దెబ్బ తగిలినా నేను చూడలేను. కాసేపు ఇక్కడ ఆడుకుని వెళ్దాం. Thank you.
చేద్దామా? చల్లగా ఉన్నాయి కానీ ఇక్కడ కాదమ్మా. కోసం ఏం తెచ్చానో చూడు. షర్టమ్మా. నిక్కర్ కూడా తెచ్చానమ్మా. ఆగస్ట్ 15. ఆగస్ట్ 15. ఇప్పుడు నేను అర్జెంట్ గా మమ్మీతో మాట్లాడాలి. ఏ
ఈరోజు మమ్మీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు. అవును చెప్పాలి. వచ్చే ఊరు నుంచి మమ్మీకి ఫోన్ చేసి చెప్దావు గాని. ఏమండి ఓ ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. హలో ఎవరండి? స్వప్న ఉందా? అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి ఇదే హాస్పిటల్ లో ఉన్నారు బాబు. విజయ హాస్పిటల్. మేడం మీకు ఫోన్. హలో స్వప్న, నేను విజయ్ని. విజయ్? ఏమి స్వప్న, త్వరగా వచ్చి నాకు నిన్ను పాపని చూడకుండానే దూరమైపోతానని భయంగా ఉంది విజయ్. చచ్చా అలా మాట్లాడుకో, నీకేం కాదు. మన పాప పక్కనే ఉందా? పక్కనే ఉంది. మాట్లాడతావా? మమ్మీతో మాట్లాడమ్మా. హలో మమ్మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ పాపా. నువ్వు ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. ఈ విద్య అంకుల్ చాలా మంచాడు. విద్య? ఆయన మీ అంకుల్ కాదు. ఏంటి? ఆయన మీ డాడీ మా. ఏంటి మమ్మీ నువ్వు అనేది నాకు వినిపించలేదు. విద్య? హలో హలో మమ్మీ. హలో కట్టైంది అంకుల్. పర్వాలేదు మనం వెళ్తాం. డాడీ డాడీ, స్వప్నం చూసావు ఎంత పనిచేసిందో. మనకు తెలియకుండా విజయ్ గారి అడ్రస్ కనుక్కొని వాడికి ఉత్తరం రాసిందట. వాడు పాపం తీసుకుని ఊరు వస్తున్నట్ట. ఈ సమయంలో వాడి ఇక్కడికి వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? ఎందుకురా కంగారు పడతావు? ఏ ప్రాబ్లం అయినా వాడు వస్తేనే కదా. లేదమ్మా, తొందరగా వెళ్ళి మమ్మీని చూడాలిగా అందుకే. ఏమైందయ్యా? Thank you.
ఎమర్జెన్సీ వాడు ఎక్కడ? ఇటు వెళ్ళండి సార్. ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. స్వప్నతో మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడతో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అది కాదు సార్ స్వప్న, ప్లీజ్. చెప్పేది నీకేనాయా, అర్థం కావడం లేదా? వెళ్ళు. ఏ మిస్టర్ వినపడడం లేదా? స్వప్న నా భార్య, నేను మాట్లాడాలి, మాట్లాడతాను. బాధపడుతున్నాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా విజయ్తో జరిగిన నీ పెళ్లికి డాడీ ఒప్పుకుంటాడు. నా మాట వినమ్మా. వెంకన్న, అనవసరమైన విషయాల్లో తలదొచ్చుకో, వెళ్ళి పని చూసుకో. డాడీ, ఏమైంది డాడీ మీకు? ఎందుకు అనవసరంగా వెంకన్న మీద కోపడతారో? నన్ను ఇంట్లో అర్థం చేసుకున్నది వెంకన్న ఒక్కడే. కనీసం అతనితో అయినా మాట్లాడినవ్వండి. అక్కడే పొరపడుతున్నావమ్మా. ఎవరి నుంచి ప్రేమను అభిమానాన్ని పొందాలో, ఎవరు నీ మంచి కోరేవారో మర్చిపోయి నీ అంతస్తును హోదాను వదిలేసి చాలా తప్పు చేస్తున్నావమ్మా. లేదు డాడీ, ప్రేమను పొందడానికి అంతస్తు హోదా అవసరం లేదు డాడీ. అంటే వెంకన్న నీకంత ఆత్మీయుడా? అవును డాడీ. విజయ్ వెంకన్న కంటే ఆత్మీయుడు కదూ? అవును డాడీ. నువ్వు ప్రేమించే విజయ్ కూడా ఈ గతి పట్టకుండా ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఈ జీవితం నా కోసం మా నాన్న రాక్షసత్వానికి ఇబ్బంది కాకూడదని. నీ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? తన కంపెనీలో పనిచేసే ఆ ట్రోల్ ఒక డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఆ తర్వాత నీకు నిజాన్ని చెప్పాలని నీ ఇంటికి వచ్చేసరికి నా ఊరు నుంచి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళవో తెలియలేదు. కొన్ని రోజులకి నేను తల్లిని కాబోతున్నానని తెలుసుంటే నీ బిడ్డను నీకు అప్పగించాలని ఆశతో ఆశయంతో అందరినీ ఎదిరించి పాపకు చెమ్మనిచ్చాను. నీ కోసం ఎన్నో ఒళ్ళు వెతికాను. నా దురదృష్టం, నేను కలవలేకపోయాను. కానీ వారం రోజుల క్రిందట డాడీ, ఆ విజయగాడు విజయవాడలో లారీ డ్రైవర్ గా ఉన్నట్ట, ఇప్పుడేదో లోడ్ తీసుకుని ఈ ఊరు వచ్చాట. ఒకవేళ ఇంటికొస్తే రాడు. వాడు ఇక్కడికి వస్తే ఫ్యాక్టరీ లాక్అవుట్ చేస్తామని ఆ రోజే వాడికి చెప్పాను. ఆ మాట కట్టుబడే వాడి ఊరోదిలు వెళ్ళిపోయాడు. పైగా స్వప్న వాడి మనసును ముక్కలు చేసింది. అది కాదు డాడీ, వాడికి పాపుందని తెలిస్తే తప్పకుండా వాడి ఇక్కడికి వస్తాడు, ఎంత గొడవైనా చేస్తాడు. ఎస్, యూఆర్ రైట్. ఇప్పుడు మాత్రమే కాదు, మరెప్పుడూ వాడి ఇక్కడికి రాకూడదు. వచ్చావని తెలిసిన మరుక్షణం నేను కలవాలని, జరిగింది చెప్పాలని, నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగి పాపని నీకు అప్పగించాలని ఆశించాను. కానీ నా సంతోషాన్ని నా దేవుడు చూడలేకపోయాడేమో. అందుకే మరోసారి నా జీవితంతో ఆడుతున్నాడు. విజయ్, నువ్వు నా భర్త కావడం నా అదృష్టం అయితే నేను నీ భార్య కావడం నీకు శాపమైంది కదా. విజయ్, నాకు బ్రతకాలనుంది. విజయ్, నీతో పాపతో నూరేళ్ళ తిట్టుగా బ్రతకాలనుంది. విజయ్, నా మాట విను.
నేను నీకు దూరమైన మన ప్రేమకు ప్రతిరూపమైన పాప నీతోనే ఉండాలి. నీ కూతుర్ని నీకు అప్పగిస్తాను. విని, పాపను తీసుకురా. ఏం అవలేదమ్మా. మరి ఎందుకు అడుగుతున్నా? మమ్మీ చచ్చిపోతుందా? ప్రేమకు ప్రతిరూపమైన పాప నీతోనే ఉండాలి. రామ్మ, ఇక మీదట నువ్వు నాతోనే ఉండాలి. విద్య నా బిడ్డ, నా రక్తం. విద్య, మీ డాడీ పాప కావాలంటే పాప ఎరా, పాపను అడ్డు పెట్టుకుని ఆత్తు కొట్టేద్దామనే రాస్తే. పాప కావాలట పాప. ఆ ఎస్ఐకి ఫోన్ చేసి
విజయ్ని మర్యాదగా చూసుకోమని చెప్పు. చెప్పేది నీ కాదు, వెళ్ళా. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నా? వీరేనమ్మా మీ డాడీ? అవునమ్మా విజయ్ మీ డాడీ. మీ తాతయ్య చెప్పేదంతా అబద్ధం అమ్మా, ఇతనే మీ డాడీ. పడుకో, పడదా, మళ్ళీ ఏడ్చా ఉంటే చంపేస్తాను. కనిపించట్లేదు బాబు. సార్ ఎఫ్ఐఆర్ ఏమేమంటారు? ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఏమొద్దు, తీసుకెళ్లి రోడ్డు మీద పడేయండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ ఈ రాత్రి తెల్లవారేలో పాప నా ముందు ఉండండి. కొండే రెడీ చేయండి.
డాడీ విషయం నేను చూసుకుంటాగా. వాడు ఎక్కడరా? సచ్చే ఉంటాడు సార్. వాడిని ఫినిష్ చేయమని చెప్తే సచ్చే ఉంటాడని చెప్తావా? సిగ్గులేడు, వెళ్ళు. వాడు బ్రతికుండడానికి వీల్లే. ఇంకో గంటలో వాడి శవం నా కాళ్ళ దగ్గర ఉండాలి. వెళ్ళు. శరత్, విజయ ఇక్కడున్నంత వరకు వాడిని వెతుక్కుంటూ మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. వాడే పాపను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. వాడిని ప్రాణాలతో వదిలితే? ఎవరు చెప్పారు వాడిని ప్రాణాలతో వదలమని? ఎలాగూ వాడిక్కడికి వస్తాడు. అప్పుడు వాణ్ణి, వాడి కూతుర్ని ఒకేసారి చావు దెబ్బ కొట్టండి. ఏంటండి మీరనేది? విద్య, స్వప్నం లేనప్పుడు ఎవడికో పుట్టిన బిడ్డను పెంచాల్సిన అవసరం మనకు లేదుగా. పాప పెరిగి పెద్దదై మనకు సమస్యగా మారకముందే దాన్ని మొగ్గలోనే తుంచేస్తే ఏ గొడవ ఉండదు. డాడీ, విద్య, వెళ్ళి వెతకండి, వెళ్ళండి. డాడీ, విద్య కనిపించలేదు. డాడీ, ఆ
నా రక్తానికి ప్రతిరూపమైన నువ్వే నాకు దక్కినప్పుడు ఎంత రక్తం పోతే ఏమ్మా?